I look at you and it's easy to see. You are the someone. Hello, welcome back to the channel. ఈ రోజు మనం వ్లాగ్ చేస్తున్నాం. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పెట్స్. మనలో చాలామంది అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే పెట్ లవర్సే ఉంటాం కదా. ఈరోజు అయితే వాసు కెన్నెల్స్ అండ్ పెట్ జోన్కి అయితే వెళ్ళాము. సో ఇదొక మకావ్, దీని పేరు రోలెక్స్. ఇదైతే చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. యూ కెన్ సీ ద యాక్టివ్నెస్. ఇదైతే కాజు చాలా చాలా బాగా తింటుంది. మాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇదైతే కాకినాడలో ఉన్నది వాసు కన్నల్స్. సో నేను స్పెషల్లీ కాకినాడలో ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో చేశాను. సో వీళ్ళ దగ్గర అయితే అన్ని టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పెట్ నీడ్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో అయితే మనకి ఫుల్ఫిల్ అయిపోతాయి. సో వీళ్ళ దగ్గర అయితే చాలా బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి. సో అండ్ వాళ్ళు చూపించే వాళ్ళు కూడా చాలా బాగా చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర షాంపూస్, ఫుడ్, మెడిసిన్స్, స్ట్రీక్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే ఒక షిడ్జుని పట్టుకున్నాను. షిడ్జు చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. ఇవన్నీ టైనీ బ్రీడ్స్ కదా, టైనీ బ్రీడ్స్. అండ్ నెక్స్ట్ ఇదైతే డాబర్మ్యాన్ అండ్ అందులోనే బీగల్ కూడా ఉంది. ఇవైతే పొమేరియన్, ఇవి పగ్స్. అండ్ మళ్ళీ ఇదొక షిడ్స్. సో పగ్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి అండ్ షిడ్జూస్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. పప్పీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి ఒక గోల్డెన్ రిట్రీవర్. దీని క్వాలిటీ చాలా బాగుంది. సో నేను ఏమైనా అయితే అడిగాను. సో మీరైతే ఇక్కడ డీటెయిల్స్ వినండి. మధురం పప్పు, రాయల్ కెన్నా పప్పు. బేబీ అయితే చాలా హెల్దీగా ఉన్నది. యాక్చువల్గా ఇది 15 డేస్ పప్పీ అయినా కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంది. దీని గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇది డబుల్ బోన్ కాబట్టి ఓకే. అందుకనే ఓకే. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మిగిలిన పప్పీస్ అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడైనా కూడా మనం పెట్స్ని తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ ఉన్న దగ్గరనే తీసుకోవాలి. ఎందుకంటే పెట్ అనేది అంత చిన్నదే అయినా కూడా దాన్ని కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి. వీళ్ళ దగ్గర బర్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ కోసం నన్ను అయితే ఫాలో